हाय फ्रेंड्स, वेलकम टू एसआर बीजीएम क्रिएशंस। ओके फ्रेंड्स, मेरे वीडियो चूसे उंटारु यूट्यूब थंबनेल ए विधंगा उंदो ए विधंगा एडिटिंग चेयालो फुल ट्यूटोरियल एक्सप्लेन चेसानु फ्रेंड्स। ई रोज वीडियो चाला अंटे चाला बागुंदी फ्रेंड्स। वीडियो नी एंड वरकु चूडंडी, एंड वरकु चूस्तेने मीकु वीडियो अनेदी अर्थमवुतुंदी। ओके फ्रेंड्स, కింద ఇన్‌స్టాగ్రామ్ ఐడి లింక్ ఇచ్చాను, అందులో వెళ్ళి కూడా చూడండి। నేను డైలీ వీడియో ఎడిటింగ్ చేసేది అందులో అప్లోడ్ చేస్తున్నాను। ఓకే ఫ్రెండ్స్, ప్రీ వీడియో చూడండి। ఓకే ఫ్రెండ్స్, ప్రీ వీడియో చూసారు కదా ఏ విధంగా ఉందో, మీకైతే పక్కా నచ్చింది అనుకుంటున్నాను। నేను కాపీరైట్ క్లెయిమ్ వల్ల మ్యూజిక్ సౌండ్ అనేది తక్కువ పెట్టాను। మీరు ఒకవేళ ఫుల్ సౌండ్తో వినాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ ఐడి లింక్ ఇచ్చాను, వీడియో అందులో అప్లోడ్ చేశాను, అందులో వెళ్ళి ఫుల్ వీడియో చూసేయండి। ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో చేయండి ఫ్రెండ్స్। ఓకే ఫ్రెండ్స్, నేనైతే ఇప్పుడు ఎలెక్ట్ మెషిన్ యాప్ ఓపెన్ చేస్తున్నాను। ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది। నేను ఇచ్చిన బీట్ మార్క్ అని షేక్ ఎఫెక్ట్ని ఇంపోర్ట్ చేసుకోండి। ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత నేను బీట్ మార్క్ ఓపెన్ చేస్తున్నాను ఫ్రెండ్స్। ఓపెన్ చేసుకున్న తర్వాత ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది। మీరేం చేస్తారు అంటే కరెక్ట్ 4.26 సెకండ్స్ వరకు వచ్చేసండి। చూడవచ్చు ప్రెస్ ఎకాన్ మీ క్లిక్ చేసుకోండి, మీడియా మీ క్లిక్ చేసుకోండి। మీరైతే ఎవరి ఫొటోస్ అయితే యాడ్ చేద్దాం అనుకుంటున్నారో వారి ఫొటోస్ని ఆ ఫోల్డర్ ఏ ఫోల్డర్లో ఉన్నాయో వెతికి యాడ్ చేసుకొని అయితే ఫొటోస్ యాడ్ చేస్తున్నాను। ఫోటో మీద క్లిక్ చేసుకొని తిరస్ మీద క్లిక్ చేయండి, ఫుల్ కంపస్ ఏరియా మీద క్లిక్ చేసుకొని రైట్ సైడ్ ఆరంభం క్లిక్ చేయండి, రైట్ సైడ్ డాట్ డాట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్, ఈ ఆప్షన్ మీకు క్లిక్ చేస్తే రైట్ సైడ్ కట్ అయిపోతుంది। మళ్ళీ ప్లస్ ఐకాన్, మళ్ళీ మీడియా, మళ్ళీ నెక్స్ట్ ఫోటో మీద క్లిక్ చేయండి, తిరస్ మీద క్లిక్ చేయండి, ఫుల్ కంపస్ ఏరియా మీద క్లిక్ చేసుకోండి, ఆరంభం క్లిక్ చేసుకొని రైట్ సైడ్ ట్రిమ్ చేసుకోండి। సేమ్ ఇదే విధంగా ఎండ్ వరకు ఫొటోస్ యాడ్ చేసేయండి ఫ్రెండ్స్। నేనైతే ఫొటోస్ అన్ని యాడ్ చేసి మీకు చూపిస్తాను। ఓకే ఫ్రెండ్స్, నేనైతే అన్ని ఫొటోస్ యాడ్ చేశాను। సేమ్ మీరు ఇదే విధంగా అన్ని ఫొటోస్ని యాడ్ చేసుకోండి। యాడ్ చేసుకున్న తర్వాతకి బ్యాక్ వచ్చేసండి, వచ్చిన తర్వాతకి షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసుకోండి ఫ్రెండ్స్। ఓపెన్ చేసుకున్న తర్వాతకి ఫస్ట్ ఫోటో ఉన్నాయి ఫ్రెండ్స్, ఆ ఫోటో మీద క్లిక్ చేసుకోండి, ఎఫెక్ట్ మీద క్లిక్ చేయండి, థిటాస్ మీద క్లిక్ చేయండి, కాపీ ఎఫెక్ట్ మీద క్లిక్ చేయండి, క్లిక్ చేసి బ్యాక్ వచ్చేసాను ఫ్రెండ్స్। బ్యాక్ వచ్చిన తర్వాతకి మళ్ళీ బీట్ మార్క్ అనేది ఓపెన్ చేసుకోండి। ఓపెన్ చేసుకున్న తర్వాతకి కరెక్ట్ ఫోటో అయితే యాడ్ చేసిన కరెక్ట్ వచ్చేసండి। వచ్చిన తర్వాతకి ఫోటో మీద క్లిక్ చేసుకోండి, ఎఫెక్ట్ మీద క్లిక్ చేయండి, థిటాస్ మీద క్లిక్ చేయండి, పేస్ట్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకోండి। సేమ్ మళ్ళీ నెక్స్ట్ ఫోటో మీద క్లిక్ చేసుకోండి, ఎఫెక్ట్ మీద క్లిక్ చేయండి, థిటాస్ మీద క్లిక్ చేయండి, పేస్ట్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేయండి। మళ్ళీ నెక్స్ట్ ఫోటో మీద క్లిక్ చేయండి, ఎఫెక్ట్ మీద క్లిక్ చేయండి, థిటాస్ మీద క్లిక్ చేయండి, పేస్ట్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకోండి। సేమ్ మళ్ళీ నెక్స్ట్ ఫోటో మీద క్లిక్ చేయండి, ఎఫెక్ట్ మీద క్లిక్ చేయండి, థిటాస్ మీద క్లిక్ చేయండి, పేస్ట్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేయండి। మీరు డబల్ బీట్ మార్క్ ఇచ్చాను, ఆడ వరకు కరెక్ట్ ఫస్ట్ ఎఫెక్ట్ అనేది ఎఫెక్ట్ని పేస్ట్ చేసాను ఫ్రెండ్స్. పేస్ట్ చేసిన తర్వాతకి బ్యాక్ వచ్చేసి మళ్ళీ షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసుకోండి। ఓపెన్ చేసుకున్న తర్వాతకి మళ్ళీ నెక్స్ట్ ఫోటో ఉన్నాయి ఫ్రెండ్స్, ఆ ఫోటో మీద క్లిక్ చేసుకోండి, ఎఫెక్ట్ మీద క్లిక్ చేయండి, థిటాస్ మీద క్లిక్ చేయండి, కాపీ ఎఫెక్ట్ మీద క్లిక్ చేయండి, క్లిక్ చేసి బ్యాక్ వచ్చేసాను ఫ్రెండ్స్. బ్యాక్ వచ్చిన తర్వాతకి మళ్ళీ బీట్ మార్క్ అనేది ఓపెన్ చేసుకోండి। ఓపెన్ చేసుకున్న తర్వాతకి మళ్ళీ సేమ్ మీరు బీట్ మార్క్ నుంచి మళ్ళీ ఇట్స్ రైట్ సైడ్ అనేది ఫోటో మీకు పేస్ట్ చేసేయండి। ఫోటో మీద క్లిక్ చేయండి, ఎఫెక్ట్ మీద క్లిక్ చేయండి, థిటాస్ మీద క్లిక్ చేయండి, పేస్ట్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకోండి। మళ్ళీ నెక్స్ట్ ఫోటో మీద క్లిక్ చేసుకోండి, ఎఫెక్ట్ మీద క్లిక్ చేయండి, థిటాస్ మీద క్లిక్ చేయండి, పేస్ట్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేయండి। మళ్ళీ నెక్స్ట్ ఫోటో మీద క్లిక్ చేయండి, ఎఫెక్ట్ మీద క్లిక్ చేయండి, థిటాస్ మీద క్లిక్ చేయండి, పేస్ట్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకోండి। సేమ్ ఇదే విధంగా అన్ని ఫొటోస్కి రైట్ సైడ్ అయితే ఎన్ని ఫొటోస్ ఉంటాయో అన్ని ఫొటోస్కి ఎఫెక్ట్ అనేది యాడ్ చేసాను ఫ్రెండ్స్. యాడ్ చేసుకున్న తర్వాతకి మళ్ళీ బ్యాక్ వచ్చేసండి. బ్యాక్ వచ్చిన తర్వాతకి షేక్ ఎఫెక్ట్ అనేది ఓపెన్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు లిరికల్ ఎఫెక్ట్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, ఆ లిరికల్ మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ రైట్ సైడ్ పైన డబల్ బాక్స్ ఉంది ఫ్రెండ్స్, ప్లస్ ఐకాన్ టైప్లో ఆ బాక్స్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాతకి కాపీ లేయర్ మీద క్లిక్ చేయండి, క్లిక్ చేసి బ్యాక్ వచ్చేసాను ఫ్రెండ్స్. బ్యాక్ వచ్చిన తర్వాతకి మళ్ళీ బీట్ మార్క్ అనేది ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాతకి మనకు ఇక్కడ లిరికల్ మీద క్లిక్ చేసుకోండి. లిరికల్ మీద క్లిక్ చేసుకున్న తర్వాతకి మళ్ళీ సేమ్ డబుల్ బాక్స్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాతకి కింద పేస్ట్ స్టైల్ అని ఉంది ఫ్రెండ్స్, ఇక్కడ ఆరో మార్క్ ఉంది ఫ్రెండ్స్, ఆరో మార్క్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాతకి ఏ అని ఉంది ఫ్రెండ్స్, దీన్ని అనేది ఎనేబుల్ చేసుకోండి. ఎనేబుల్ చేసుకున్న తర్వాతకి ఇక్కడ రైట్ సైడ్ కింద కార్నర్లో టైం ఆప్షన్ ఉంటుంది ఫ్రెండ్స్, దాన్ని కూడా ఎనేబుల్ చేసుకోండి. ఎనేబుల్ చేసుకొని పేస్ట్ చేసాను ఫ్రెండ్స్. పేస్ట్ చేస్తే కరెక్ట్ సెట్ అయిపోతుంది. మళ్ళీ సేమ్ నెక్స్ట్ లిరికల్ మీద క్లిక్ చేసుకొని మళ్ళీ సేమ్ డబుల్ బాక్స్ మీద క్లిక్ చేసుకోండి, మళ్ళీ ఆరో మార్క్ మీద క్లిక్ చేసుకొని పేస్ట్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా అన్నిటికి పేస్ట్ చేసాను ఫ్రెండ్స్. మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే వీడియోని మంచి క్వాలిటీలో ఎక్స్పోర్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్లో పెట్టండి. నేను చేసిన ఎడిటింగ్ వీడియోస్ నోటిఫికేషన్ ద్వారా ఫస్ట్ వస్తాయి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన వారు ప్లీజ్ ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం వల్ల ఛానల్ అనేది చాలామందికి రీచ్ అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.